తెలివైన అమ్మాయి ఒక గ్రామంలో ఒక చిన్న వర్తకుడు ఒక వడ్డీ వ్యాపారి నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు అప్పుగా తీసుకున్నాడు ఆ వర్తకునికి ఒక అందమైన కూతురు ఉంది అయితే ఆ వడ్డీ వ్యాపారి మొసలివాడు అందవిహీనుడు అతడు వర్తకుని కూతురిని పెళ్లి చేసుకుందామని అనుకుంటాడు అందుకోసం ఒక ఉపాయాన్ని కూడా పన్నుతాడు వర్తకుని దగ్గరికి వెళ్లిన వడ్డీ వ్యాపారి ఇలా అంటాడు నేను నువ్వు నా దగ్గర తీసుకున్న రుణాన్ని మొత్తం కొట్టేస్తాను కానీ అందుకు బదులుగా నువ్వు నీ కూతురిని నాకిచ్చి పెళ్లి చేయాలి అని వర్తకుణ్ణి అడుగుతాడు నేను ఈ సంచిలో రెండు రాళ్లను వేస్తాను ఒకటి తెలుపు మరొకటి నలుపు అందులోంచి ఒక రాయిని నీ కూతుర్ని తీయమని చెప్పు అది నల్లరాయి అయితే నువ్వు నా దగ్గర తీసుకున్న రుణాన్ని చెల్లించాల్సిన అవసరం లేదు కాని నీ కూతురు నన్ను పెళ్లి చేసుకోవాలి అంటాడు అదే తెలుపురాయి అయితే రుణం చెల్లించాల్సిన లేదు నీ కూతురు నన్ను పెళ్లి చేసుకోవాల్సిన అవసరమూ లేదు అంటాడు ఆ వడ్డీ వ్యాపారి అయితే ఆ వడ్డీ వ్యాపారి రంగు నల్లరంగురాళ్లను కింద నుండి తీసి సంచిలో వేస్తాడు వర్తకుని కూతురు ఈ విషయాన్ని గమనిస్తుంది వడ్డీ వ్యాపారి మోసాన్ని పసిగెడుతుంది వడ్డీ వ్యాపారి సంచిలోంచి రాయిని తీయమని అడుగుతాడు ఇప్పుడు ఆ అమ్మాయి ముందు మూడు దారులున్నాయి ఒకటి సంచి నుంచి రాయిని తీయను అని చెప్పాలి లేదా సంచిలోని రెండు రాళ్లను తీసి వడ్డీ వ్యాపారి మోసాన్ని చూపించాలి లేదా అది తెలిసి కూడా ఆ రాయిని తీసుకుని తన రుణాన్ని తీర్చడానికి తాను తన జీవితాన్ని త్యాగం చేయాలి అయితే తెలివిగా ఆలోచించిన అమ్మాయి సంచిలోంచి ఒక రాయిని తీస్తుంది దాన్నింకా ఎవరూ చూడకముందే కింద ఉన్న రాళ్ల మధ్యలో కావాలనే పడేస్తుంది అప్పుడు ఆ వడ్డీ వ్యాపారితో ఇలా అంటుంది క్షమించండి నేను ఏ రాయి తీశానో నాకు తెలీదు కాబట్టి సంచిలో మిగిలిన రాయి ఏదో చూస్తే నేను తీసిన రాయి ఏంటో మీకే తెలుస్తుంది అంటుంది అయితే ఆ సంచిలో ఉంది నల్లరాయిని వ్యాపారికి తెలుసు అందుకే తన పరువు పోకుండా వడ్డీ వ్యాపారి రుణాన్ని కొట్టేస్తాడు తండ్రి కూతురు ఎంతో సంతోషిస్తారు నీతి తెలివిగా ఆలోచిస్తే ఎలాంటి సమస్యలోనుండైనా బయటపడొచ్చు సింహం మరియు సహాయం ఒక గ్రామంలో రమేష్ అనే వేటగాడు నివసించేవాడు అతని దగ్గర పనిచేసే మోహన్ని దారుణంగా హింసిస్తూ ఉండేవాడు ఒకరోజు తన యజమాని చిత్రహింసలు భరించలేని మోహన్ అక్కడి నుండి పారిపోతాడు అలా పారిపోయి అతను ఒక అడవిని చేరుకుంటాడు అక్కడ ఒక సింహం బాధతో ఏడవడాన్ని చూస్తాడు సింహం పంజాలో ముళ్ళు చిక్కుకుంటుంది దీంతో సింహం బాధ చూడలేక మోహన్ సింహం దగ్గరకు వెళ్తాడు దాన్ని కాపాడాలనుకుంటాడు మోహన్ సింహం పంజా నుంచి ముల్లును తొలగిస్తాడు సింహం మోహన్ను చూసి తనకు ఎలాంటి హాని కలగనీయకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది కొన్ని రోజుల తరువాత వేటగాడు వేటాడేందుకు అడవికి వెళ్తాడు అక్కడ ఎన్నో జంతువులను వేటాడి వాటన్నిటినీ పంజరాల్లో బంధించేస్తాడు ఒకరోజు వేటగాడి దగ్గర పనిచేసే మరొక వ్యక్తి మోహన్ని చూస్తాడు అతణ్ణి పట్టుకుని రమేష్ దగ్గరకు తీసుకెళ్తాడు మోహన్పై ఎంతో కోపంతో ఉన్న రమేష్ ఈ మోహన్ను బోన్లో పడై అని చెప్తాడు మోహన్ ఎంతో భయంతో సింహం బోన్లో గడుపుతాడు తాను ఇంతకు ముందు కాపాడిన సింహం అదేనని గుర్తిస్తాడు ఆ సింహం మోహన్ దగ్గరకు వస్తుంది కానీ మోహన్కు ఎలాంటి అపాయాన్ని కలిగించదు సింహం మోహన్ని గుర్తుపడుతుంది వేటగాడు అతని దగ్గర పనిచేసే వ్యక్తి రాత్రి పడుకోవడాన్ని చూసిన మోహన్ ఒక ప్లాన్ వేస్తాడు మోహన్ జంతువులను బంధించిన బోన్లు తెరిచి వాటన్నింటినీ కాపాడతాడు ఒకరికి ఆపదలో సహాయం అందిస్తే మనకు ఆపద కలిగినప్పుడు సహాయం అందుతుంది గౌతమ బుద్ధుడు ఒకరోజు గౌతమ బుద్ధుడు తన అనుచరులతో కలిసి ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి ప్రయాణిస్తున్నాడు ఆ మార్గమధ్యలో వారు ఒక సరస్సు దగ్గరకు రాగానే సేద తీరడానికని ఆగుతారు బుద్ధుడు తనకు దాహంగా ఉందని అనుచరుల్లో ఒకడిని తను త్రాగడానికి కొంత నీటిని తీసుకురమ్మని చెప్తాడు అప్పుడు ఆ అనుచరుడు ఆ చెరువులో కొంతమంది బట్టలు బతకడం చూస్తాడు అప్పుడే ఒక ఎడ్లబండి ఆ సరస్సులోంచి వెళుతుంది దాంతో నీరంతా చాలా మురికిగా మారిపోతుంది ఈ బురదనీటిని నేనెలా ఇవ్వగలను అని అనుకుంటాడు వెనక్కి వచ్చిన అనుచరుడు గౌతమ బుద్ధునితో ఇలా అంటాడు ఆ నీరు చాలా బురదగా ఉంది ఆ నీరు నేనెలా మీకు తాగడానికి ఇవ్వగలను అని అంటాడు ఆ చెరువు నీళ్లు తాగడానికి ఏమాత్రం పనికిరావని చెప్తాడు అప్పుడు గౌతమ బుద్ధుడు సరే చింతించకు ఇటురా కాసేపు ఈ చెట్టు కింద విశ్రాంతి తీసుకుందాం అంటాడు కాసేపటి తరువాత బుద్ధుడు మళ్ళీ అతని అనుచరుణ్ణి పిలిచి సరస్సు దగ్గరికి వెళ్ళి నీటిని తీసుకురమ్మని చెప్తాడు అనుచరుడు నీటిని తీసుకురావడానికి సరస్సు దగ్గరికి వెళ్తాడు ఈసారి సరస్సులో నీరు ఎంతో శుభ్రంగా ఉంటుంది కొండలో నీటిని సేకరించి బుద్ధుడి కోసం తీసుకువస్తాడు కొండను బుద్ధుడికి ఇస్తాడు బుద్ధుడు కొండలో నీటిని అతని అనుచరుడికి చూపిస్తూ ఇలా అంటాడు చూశావా నీటిలోని మట్టి క్రిందికి వెళ్లేంతవరకు వేచి ఉండడం వల్ల మనకు మంచినీరు లభించింది దీనికోసం ఏమాత్రం కష్టపడాల్సిన అవసరం రాలేదు అలాగే కొన్నిసార్లు మన కూడా పిచ్చి పిచ్చి ఆలోచనలతో చిందరవందరగా ఉంటుంది కొద్దిసేపు ప్రశాంతంగా ఉండడం ద్వారా చెడు ఆలోచనల అలజడి తగ్గి మన మనస్సు శాంతిస్తుంది అలజడి లేని సరస్సు మంచినీటిని ఎలా ఇచ్చిందో అలాగే అలజడి లేని మెదడు మంచి ఆలోచనలను ఇస్తుంది ఈ విధంగా ఒక మంచి ఉదాహరణతో ఒక గొప్ప విషయాన్ని తెలియచేసిన బుద్ధుడికి అందరూ నమస్కరిస్తారు నీతి మంచి ఆలోచనలు మంచి నిర్ణయాలు చేయాలనుకుంటే మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవాలి శ్రవణుడి యొక్క విధేయత శ్రవణుడు చాలా పేద యువకుడు అతను తన తల్లిదండ్రులను ఎంతగానో ప్రేమించేవాడు వారిని ఎంతో జాగ్రత్తగా చూసుకునేవాడు దేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ దర్శించుకోవాలన్నది శ్రవణుడి తల్లిదండ్రుల కోరిక అయితే వారు వృద్ధులు ఇంకా అందులు అయినప్పటికీ వారి కోరిక నెరవేర్చేందుకు శ్రవణుడు వారిని కావడిలో కూర్చోబెట్టి తన భుజాలపై మోసుకుంటూ తీర్థయాత్రలకు బయలుదేరతాడు అలా అయోధ్య అడువులు దాటుతుండగా శ్రవణుడికి రాజు దశరథుడు వదిలిన ఒక బాణం వచ్చి తగులుతుంది శ్రవణుడు గాయపడతాడు క్షణాల్లోనూ శ్రవణుడు దాహంతో అలమటిస్తున్న తన తల్లిదండ్రులకు నీటిని అందించమని దశరథుణ్ణి వేడుకుంటాడు తన ఆఖరి కూడా తన తల్లిదండ్రుల యోగక్షేమాల గురించి తప్పించిన శ్రవణుడు ఆదర్శపుత్రుడిగా చరిత్రకెక్కాడు ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి ఓకే బాయ్ మళ్ళీ కలుద్దాం